గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు దున్న ఇద్దాస్ గారి తత్వాలు ఏంటి, వాటి యొక్క భావం ఏందో గమనిద్దాం. మన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇతని యొక్క తత్వాల్లో అంటే, మొట్టమొదటిగా రెండు పల్లవులు మనకు కనబడతాయి. పల్లవి అని ఈ పల్లవి ఏందో చూడండి. మొట్టమొదటిగా, దేహమైతే మనది కాదు మోహముల్ విడవండయ, సాహసంబున గురిని చేరితే సోహమే తన సొమ్మాయ. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, దేహమైతే మనది కాదు దేహము అన్నాడు. మన ఇక్కడ దేహము అంటే అర్థమైంది, దేహము అంటే శరీరం. మన ఈ శరీరం దేహమైతే మనది కాదు, ఈ శరీరం అయితే మన ఆధీనంలో ఉంటుందా అంటే మన ఆధీనంలో ఉండదు. శరీరం మన ఆధీనంలో ఉంటుందా అంటే మన ఆధీనంలో ఉండదు. మోహములన్ విడవండయ, మోహములు అంటే ఇక్కడ మన అందరు తెలుసు మోహము అంటే ఏంది, మనం భార్య మీద పుత్రుల మీద ఉండేటటువంటి ఆ ప్రేమ అనేటటువంటి దాన్ని ఏం చేయండి అంటే విడిచిపెట్టండి. వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమ ఏం చేయాలి మనం, విడువండయ అన్నాడు. మోహముల్ విడువండయ, ఎవరి మీద మోహాలు విడవాలి, ప్రేమ అనేటటువంటిది భార్య పిల్లలు తర్వాత బంధువులు ఇతరత్వ స్నేహితులు అని వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారాలు అన్నిటిని కూడా విడిచి పెట్టండి అయ్యా. సాహసంబున గురిని చేరితే, సాహసంబున గురుని చేరితే, సాహసము అంటే ఇక్కడ మన అందరు తెలుసు ఏంది, తెగించడం. సాహసంగా ఎవరిని చేరితే, మరి ఆ గురువును చేరితే, ఆ గురువును ఆశ్రయిస్తే, గురును చేరితే ఆశ్రయిస్తే సోహమి తన సొమ్మయ. సోహమి అన్నాడు ఇక్కడ, సోహమి అంటే ఇక్కడ ఎవరు అంటే పరమాత్మ. ఎవరండి సోహమి అంటే ఇక్కడ ఎవరు, పరమాత్మ. మరి ఆ పరమాత్మ అనేటటువంటిది ఏమవుతూ ఉంటుంది అంటే తన సొమ్ము అనేటటువంటిది అవుతూ ఉంటుంది. సహకరించి గురువును ఆశ్రయిస్తే, ఆ ఇద్దాసును ఆశ్రయిస్తే ఆ పరబ్రహ్మయే, ఆ పరమాత్మయే ఏమవుతూ ఉంటుందట, తన సొమ్మాయ, తన సొమ్ము ప్లస్ ఆయా, తన ధనం అనేటటువంటిది అవుతుంది. తన సొమ్ము నీ సొమ్ము అనేటటువంటిది అవుతుంది అని కవి ఇక్కడ తెలియచేయడం జరిగింది. అన్నీ వదిలేయండి, ఇది మన ఆధీనంలో లేదు. భార్య అని పుత్రులు అని బంధువులు అనేటటువంటి వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారాన్ని విడిచిపెట్టి ఎవరిని చేరితే, గురువు గారిని చేరితే ఆ పరమాత్మయే నీకు ఏమవుతూ ఉంటుంది అంటే ధనం అనేటటువంటిది అవుతుంది అనేటటువంటిది ఈ చరణాల్లో కనబడి పల్లవిలో కనబడేటటువంటి భావం అండి. మళ్ళీ ఒక పల్లవం చూడండి, ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయ, అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమున్నది ఏమున్నదా అన్నాడు. ఏమన్నాడు, ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయ, వెళ్ళి వెళ్ళక జీవితం అనేటటువంటిది మన ఏదో ఒక రకమైనటువంటి విధంగా ఏదో రకంగా సాగక తీరక ఏం తీరక మనకు ఉండేటటువంటి కోరికలు ఆశలు అనేటటువంటివి తీరి కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరకపోతూ ఉంటాయి, కొన్ని ఆశలు అనేటటువంటివి వెళుతూ ఉంటాయి, కొన్ని అనేటటువంటిది వెళ్ళకుండా పోతూ ఉంటాయి. ఏకమైపోతుందయ్యా, అవన్నీ కూడా ఏంది, ఎందులో కలిసిపోతూ ఉంటాయి అవన్నీ కూడా, ఏకమైపోతుందయ్యా ఈ జీవి పరమాత్మలో అవన్నీ కూడా కలిసిపోతూ ఉంది. అంటే ఏం సంభవిస్తూ ఉంటుంది అంటే మరణం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమున్నది, మరి ఆ జీవుడు, ఆ జీవం అనేటటువంటిది మన దేహంలో నుండి వెళ్ళిపోతే చేసేది ఏమైనా ఉంటుందా, ఏదైనా మిగులుతుందా అంటే, ఇక అసలు శరీరంలో నుండి జీవం అనేటటువంటిది పోయిన తర్వాత చేయడానికి ఇంకేముంటూ ఉంటుందండి, ఏమీ కూడా ఉండదు. కొన్ని ఏంటట, వెళ్ళి వెళ్ళక జీవితం అనేటటువంటిది ఏదో ఒక రకంగా సాగక మనకు ఉండేటటువంటి కోరికలు అనేటటువంటివి తీరి తీరక మన ఈ జీవితం అనేటటువంటిది పరమాత్మలో కలుస్తుంది. మరి ఈ జీవుడు ఒక్కడు మన దేహంలో నుంచి వెళ్ళిపోతే చేసేది ఏమైనా ఉంటుందా అని తత్వజ్ఞానాన్ని ఇక్కడ తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఆలు పిల్లలు ధనమునాదని ఎల బ్రహ్మ జెందెదరయ, కీలు వదిలిన బొమ్మ వలెను నేలబడి పోతున్నది. ఆలి పిల్లలు ధనమునాదని, ఆలి భార్య పిల్లలు ధనము నాకు చెందినది అని ఎందుకు భ్రాంతి భ్రమ అనేటటువంటిది ఎందుకు పడుతూ ఉన్నారయ్యా, ఎల బ్రహ్మ చెందెదరయ్యా
భ్రమ అనేటటువంటిది, భ్రాంతి అనేటటువంటిది ఎందుకు పడుతున్నారు? భార్య అని, పిల్లలు అని, డబ్బు అనేటటువంటి భ్రమ అనేటటువంటిది ఎందుకు పడుతూ ఉన్నారు? కీలు వదిలిన బొమ్మ వలను నేలబడిపోతున్నది. మరి అదంతా కూడా జారిపోతే, అంతకు విడిపోతే బొమ్మ అనేటటువంటిది నేల మీద, ఈ దేహం అనేటటువంటిది పడిపోతూ ఉంటుంది. స్క్రూ ఉంది, ఆ స్క్రూ అనేటటువంటిది విప్పామనుకో ఏమవుతూ ఉంటుందని, ఆ బొమ్మ అనేటటువంటిది నేల మీద పడి విరిగిపోవలసిందే. విరిగిపోక తప్పుతూ ఉంటుంది అంటే ఈ దేహం అనేటటువంటిది ఎన్నడో ఒకసారి మనకు ఉండేటటువంటి జాయింట్లు అనేటటువంటి వదిలి దేని మీద పడిచిపోతాము, నేల మీద పడిపోతూనే ఉంటూ ఉంటాము అని ఇక్కడ దున్న ఇద్దాస్ యొక్క తత్వంగా తెలియచేయవచ్చు. ఇది ఇందులో మొదటి తత్వం అయినటువంటిది. మరి ఆ అతుకు అనేటటువంటి కీలు వదిలిన, కీలు వదిలిన, కీలు అంటే ఇక్కడ ఏంటి అంటే పట్టు అనేటటువంటిది వదిలిన బొమ్మ వలె నేల మీద పడిపోతూ ఉంటుంది. ఏదైనా పడిపోయేటటువంటిది అంటే ఈ శరీరం. ఎందుకు ఈ భ్రమలన్నీ కూడా, భార్య అని, పిల్లలు అని, ధనము అని, ఎందుకు ఇవన్నీ కూడా అని కూడా వ్యర్థమైనటువంటి అయి ఉన్నప్పుడే విలువ, లేకపోతే విలువ అనేటటువంటిది ఉండదు. ఎప్పటికీ నీ ముప్పు లేదని మొప్పుగన్ మురిసేరయా, చెప్పకన్ కను రెప్పు పాటున చెదిరిపోతున్నదయా. ఎప్పటికన్, ఎప్పటికిన్ అంటే ఎప్పటికైనా, ఏనాటికైనా సరే, ఇంకా ఎప్పటికీ ముప్పు లేగని, ముప్పు అంటే ఇక్కడేంది ప్రమాదం అనేటటువంటిది రాదని, మెప్పుగన్ సంతోషంతో గర్వంతో మీరేమవుతూ ఉన్నారు, మురిసేరయ్యా గర్వంతో ఏం చేస్తున్నాం, కొలుకుతూ ఉన్నాం. చెప్పక కను రెప్ప పాటున చెదిరిపోయేదరయ్యా. మన దేహంలో ఉండేటటువంటి జీవం అనేటటువంటిది ఏ విధంగా చెప్పకుండానే కంటి రెప్ప అనేటటువంటిది క్రిందికి వాలేటంత కొద్ది కాలంలోనే తప్పిపోతూ ఉంటుంది. కనుమూస్ తెరిపేసేంత సేపట్లో ప్రాణం, జీవం, మన జీవం అనేటటువంటిది ఏమవుతూ ఉంటుంది అంటే కనుమరుగు అనేటటువంటిది అవుతూ ఉంటుంది. అదే అంటున్నాడు కవి ఇక్కడ ఏమని, చెప్పకను కను రెప్ప పాటున చెదిరిపోతున్నదయా అన్నాడు ఇక్కడ. చెప్పకును కను రెప్ప పాటున చెదిరిపోతున్నదయా. ఎడదయా పోయేటటువంటిది అంటే ప్రాణం అనేటటువంటిది కను రెప్ప మూసి లోప ప్రాణం అనేటటువంటిది వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ కవి యొక్క భావన. మనకు ఉండేటటువంటి దానికి ఏంది, ఏనాటికి కూడా ప్రమాదం అనేటటువంటిది లేదు అని సంతోషంతో ఏం చేస్తున్నావు, గర్వంతో కులుకుతూ ఉన్నా, ఏ నాకే ఉందిరా ఐ అని అంటావు. కను లూసారు ఫట్ ఏం చేస్తూ ఉంటుంది, ఏం చేస్తూ ఉంటాం, మరణం అనేటటువంటిది పొందుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఇదంతా కూడా ఏ విధమైనటువంటిది అంటే శాశ్వతమైనటువంటిది కాదు అనేటటువంటిది ఇక్కడ ఎవరి యొక్క తత్వం అంటే ఇక్కడ దున్న ఇద్దాస్ గారి యొక్క తత్వంగా, రెండవ తత్వంగా తెలియచేయవచ్చు. ఓనమాలు రాసేరు కానీ ఆనవాళ్ళు రాయండయ, ఆనవాళ్ళ అంతు తెలియక ఆగమైపోతున్నారయ. ఓనమాలు రాసేరు కానీ, ఓనమాలు ఏంటిది, ఓనమాలు మన అక్షరాభ్యాసం అనేటటువంటిది రానివాడు మన చేత ఏం చేస్తాడు, గురువు, గురువులు ముందుగా పలకపై ఏం చేస్తూ ఉంటారంటే రాయిస్తూ ఉంటారు. మరి వనమాలు రాసేరు కానీ మొట్టమొదటిగా ఏది రాస్తాడు గురువు, ఓం అనేటటువంటిది పెట్టి మొట్టమొదటిగా దాన్ని మన చేత దిద్దించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు ఓం నమశివాయ అని ఏం చేస్తున్నారు మీరు, రాస్తూ ఉన్నారు కానీ వనమాలు రాసేరు కానీ ఆనవాలు రాయండయ. ఆనవాలు అంటే గుర్తు, గుర్తు అనేటటువంటిది రాయండి, మీరు ఎక్కడికి చేరాలో తెలుసు అనేటటువంటిది రాయండి. ఆన వాళ్ళ అంతు తెలియక ఆగమైపోతున్నారయ్యా. గుర్తు యొక్క చివర అనేటటువంటిది మనకు తెలియకుండా మనం ఏమవుతూ ఉన్నాము అంటే ఆగమైపోతూ ఉన్నాము, ఆగమనేటటువంటిది అవుతూ ఉన్నాము అనేటటువంటిది ఇక్కడ మూడవ తత్వంగా తెలియచేయవచ్చు. తర్వాత ఆనవాలు అనేటటువంటిది అంతు తెలియక మీరంతా ఏమవుతూ ఉన్నారు, కంగారు పడిపోతూ ఉన్నారు, ఎక్కడ పోవాలి ఏంది అనేటటువంటిది రాయకపోవడం చేత. గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గుర్తు తెలుసుకుండయా, మేడ మీది గురుని పాదము కీలు తెలుసుకోండయా. మరి గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురుడే బ్రహ్మ, గురువే విష్ణు అనేటటువంటి విషయాన్ని, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, మరి పైన ఎక్కడో ఉన్నటువంటి జగద్గురువు అయినటువంటి పరమాత్మ యొక్క రహస్య స్థానమును తెలుసుకోండయా. మేడ మీది గురుని పాదము కీలు తెలుసుకోండయా అన్నాడు. కీలు అంటే ఇక్కడేంది రహస్య స్థానం, మర్మాన్ని, ఆ మర్మం అనేటటువంటిది రహస్యస్థానం అనేటటువంటిది తెలుసుకోండయా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఏడ చూచిన ఏమీ లేదు జీడి కంటికి పోండయా, మూలమెరిగిన గురును చేత ముక్తి దొరుకును మనకయా. మరి
ఏడ చూసిన అంటే ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా కానీ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. జీడి కంటికి పోండయ్య, జీడి కంటికి అంటే ఇక్కడంది జీడి కళ్ళుకు, అంటే జీడి కళ్ళు అనేటటువంటిది అక్కడ ఎవరు ఈశ్వరాంబ పీఠం అనేటటువంటిది ఉంది. మన ఈశ్వరాంబ పీఠానికి వెళ్ళండి. మూలమెరిగిన గురువుని చేత ముక్తి దొరుకును మనకయ్య. మూలమనేటటువంటిది అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మ గురించి తెలిసినటువంటి ఇద్దాసు వల్ల మనకు కావాల్సినటువంటిది ఏం లభిస్తూ ఉంటుంది అంటే ముక్తి అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. ముక్తి అంటే ఇక్కడ ఏంది అంటే మోక్షం. ముక్తి అంటే అర్థమైందండి, మోక్షం అనేటటువంటిది మనకి ఎవరి దగ్గర లభిస్తూ ఉంటుంది, తా గురుని దగ్గర లభిస్తూ ఉంటుంది అని కవి తెలియచేయడం జరిగింది. మరి చూడండి, ముక్తి అంటే మోక్షం అంటే మనలో ఉండేటటువంటి జీవాత్మ పరమాత్మలో కలవడం. దీనిని ఏమంటాము అంటే సాయుజ ముక్తి అంటారు. సాయుజం చెందాడు అంటే అతని యొక్క ఆత్మ అనేటటువంటిది ఎక్కడ కలిసింది అంటే పరమాత్మలో కలిసింది అని చెప్పడానికి ఈ విధమైనటువంటి విధంగా సాయుజం చెందాడు అనేటటువంటి పదాలు వాడడం అనేటటువంటిది పరిపాటి. మరి ఈ ముక్తి అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే నాలుగు రకాలుగా ఉంటుంది. సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి అనేటటువంటిది. మన జీవులందరూ సామాన్యంగా ఏ ముక్తిని కోరుకుంటారు అంటే సాయుజ ముక్తినే కోరుకుంటాడు. అంటే జీవాత్మ అనేటటువంటిది పరమాత్మలో కలవడమే ఇక్కడ సాయుజ ముక్తిగా తెలియచేయవచ్చు. వాసిగన్ ఇద్దాసు చెప్పిన మాట నిజమది కనరయ్య, బాసురంబుగా బసవ గురువుని భావము మీరు గనరయ్య. మని ఎవరు వాసిగన్? వాసిగన్ అంటే ఇక్కడేంది ప్రసిద్ధికి ఎక్కడ వాసిగన్ మన ఇక్కడ, లేకపోతే బాగుగా, లేకపోతే చక్కగా. మరి చక్కగా ఎవరు చెప్పినటువంటి ఈ దున్న ఇద్దాసు చెప్పిన మాట నిజమది కనరయ్య, ఈయన చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా సత్యం అనేటటువంటి విషయాన్ని చూసి ఆ సత్యాన్ని మీరు చూడండి అయ్యా. బాసురంబుగా బసవ గురుని భావము మీరు గనరయ్య. మన ఏందట, మన ఈ నిజమైనటువంటి మాటల్ని చూడండి. మరి బాసుని అన్నాడు, బాసుని అంటే ఇక్కడేంది ప్రకాశ, ప్రకాశించేటటువంటి, ప్రకాశించే ఆ బసవేశ్వర గురుని అభిప్రాయాన్ని మీరు గ్రహించండి. ప్రకాశించేటటువంటి ఆ బసవేశ్వర గురుని యొక్క అభిప్రాయాన్ని ఎవరు కనరయ్య, కనరయ్య అంటే గ్రహించండి. అతని యొక్క బోధనను, అతని యొక్క భావాన్ని మీరందరూ కూడా ఏం చేయాలి అంటే గ్రహించండి అని కవి ఇక్కడ కోరడం అనేటటువంటిది జరిగింది. ఇది దేనికి సంబంధించినటువంటి పాఠ్యాంశం అంటే అచలానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇందులో ఆరు తత్వాలు ఉన్నాయి, రెండు పల్లవులు ఉన్నాయి. ఆ రెండు పల్లవులు మొదటగా చెప్పినటువంటివి, తర్వాత చెప్పినటువంటివి ఆరు తత్వాలు. ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఉపయుక్తకరమైనటువంటి అంశాలుగా విద్యార్థులందరూ కూడా భావించాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. థ్యాంక్ యూ.